ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అవినీతి అడ్డుకోకూడదని, ప్రభుత్వ అధికారి అవినీతికి పాల్పడాలంటేనే భయపడేలా పనిచేస్తానని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాగూర్ స్పష్టం చేశారు. ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఆ అధికారికి చెందిన ఆస్తులను సీజ్ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఏసీబీ కేసు కోర్టులో రుజువైన తరువాతే సంబంధిత అధికారి ఆస్తులను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఏసీబీఐ అనుసంధానం చేసేలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంతో పాటు సీక్రెట్ ఏజెన్సీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు. దేశ రక్షణలో సైన్యం మాదిరిగా అంకిత భావంతో పనిచేయాలని ఠాగూర్ ఏసీబీ అధికారులకు సూచించారు. మీ అందరికీ తెలుసు, ఏసీబీ అంటే కామన్ పబ్లిక్ ప్రతి చోట ఏదో గవర్నమెంట్ ఆఫీసియల్ ఇంట్రాక్షన్ టైంలో కరప్షన్ గురించి చాలా కంప్లైంట్ వస్తుంది. అది వన్ ఇష్యూ. సెకండ్ అంటే ఈ మన కొత్త ఎస్టేట్, ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్టేట్, ఈ ఎస్టేట్లో చాలా వరకు డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో కరప్షన్ అడ్డం రాకూడదు, అది చూడాలి. సో నా మెయిన్ థ్రస్ట్ ఈజ్ దాట్ ఆల్సో, పబ్లిక్కి ఏమి ఇబ్బంది రాకుండా చూడాలి. తర్వాత ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో యాంటీ కరప్షన్ బ్యూరో కంట్రిబ్యూట్ చేసి ఫాస్ట్గా మన గ్రోత్ జరగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ కొత్త స్టేట్లో ఆ యాంగిల్లో పనిచేస్తాము. మీకు తెలుసు, ఇప్పుడు వరకు ఏసీబీలో ఎవరైనా బ్యాడ్ కరప్ట్ ఆఫీసర్ మీద కంప్లైంట్ రాగానే మేము ఒక సిస్టమేటిక్గా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తాము, వాళ్ళని ట్రాప్ పెడతాము. వాళ్ళకి డిస్ప్రపోర్షనేట్ అసెట్ ఉన్నప్పుడు సెర్చ్ అండ్ సీజర్ జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎట్లానే కంటిన్యూ అవుతుంది. ఆ యాంగిల్లో కూడా ఫోకస్ ఇచ్చేసి ఫ్యూచర్లో వాట్ యు కాల్ బిగ్ ఫిష్ అండ్ అది దాని మీద కన్సన్ట్రేట్ చేస్తాము. ఇంకా ఒకటి, నేను ఒక ఎంఫసిస్ అంటే ప్రివెంటివ్ కరప్షన్ మీద ఎంఫసిస్ ఇస్తాను. ప్రివెంటివ్ కరప్షన్ అంటే మెయిన్ ఎనీ ఆఫీసర్ హూ ఈస్ ట్రయింగ్ టు ఆస్క్ ఫర్ బ్రైబ్ హీ షుడ్ హ్యావ్ అ ఫియర్, వాళ్ళు భయపడాలి. దానికి ఎట్లా చేస్తామంటే పబ్లిక్కి ఏసీబీకి మధ్యలో గ్యాప్ పెద్దగా లేకుండా ఏదో ఇన్ఫర్మేషన్ రాగానే మనకి వాళ్ళు ఈజీగా ఇస్తారు. ఆ యాంగిల్లో పనిచేస్తాము. దానికి టెక్నాలజీ వాడతాము ఫుల్గా, వెదర్ ఇట్ ఈస్ టోల్ ఫ్రీ నంబర్, వెదర్ ఇట్ ఈస్ వాట్సాప్, వెదర్ ఇట్ ఈస్ అదర్ యాప్స్, ఈ అన్ని టెక్నాలజీ వాడేసి మేము విల్ ట్రై టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. నేను ఒక సిస్టమ్, అది అంతకుముందు నేను పనిచేశాను అక్కడ లీగల్ మెట్రాలజీలో, మీ చూసారు అప్పుడు ఒక డైరెక్ట్ ఒక నంబర్ ఇచ్చాను. ఆ నంబర్లో పబ్లిక్ డైరెక్ట్ నాకు ఫోన్ చేసి ఏదో జ్యువెలరీ గురించి కానీ ఏదో షాప్ గురించి ఏదో కంప్లైంట్ ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు అప్పుడు. సో అదే యాంగిల్, అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఏదో సిస్టమ్ ఏర్పాటు చేస్తాము. ఇట్ టేక్స్ అబౌట్ ఎ వీక్ ఆర్ సో టిల్ ద టైమ్ ఐ గెట్ టోటలీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద అండ్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఏసీవీ. ఇట్లానే మీరు ఒక అంతకుముందు డ్రగ్స్ డిపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్పరెన్సీ పెట్టాము. మధ్యలో నా ట్రాన్స్ఫర్ జరిగింది, అది వేరే ఇష్యూ. బట్ ఎవరైనా లైసెన్స్ కోసం అప్లై చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లై చేయవచ్చు. అంటే మీరు ఎప్పుడున్న డ్రగ్ డిపార్ట్మెంట్ ఆఫీస్ పోతే అక్కడ ఏమదే ప్రతి కంపెనీ నుంచి ఒక మనిషి పర్మనెంట్ అదే జాబ్లో ఆఫీస్లో కూర్చొని పని చెప్పిస్తారు. అది ఎవరు రాకుండా ఆఫీస్కి డైరెక్ట్ ఆన్లైన్ కంప్యూటర్ ద్వారా అన్ని వర్క్ జరగబోతుంది. ఆ యాంగిల్లో అప్పుడు స్టార్ట్ చేశాము. సిమిలర్లీ ఇక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ, ఏదో డిపార్ట్మెంట్ గురించి ఏదో విల్ ట్రై టు ఇంప్రూవ్ ద సిస్టమ్ వేర్ ఇట్ విల్ బి మోర్ ట్రాన్స్పరెంట్. ఇట్లానే మేము ఈ సోషల్ మీడియా వాడతాము అండ్ మీ అందరి ద్వారా, ప్రెస్ ద్వారా కూడా విల్ ట్రై టు గెట్ మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అండ్ మై